Hello friends, iroju manam royal to nellur style lo masala curry ala chayalo chuddam. Deeniki kavalsina ingredients nenu 750 grams royal teeskuni vatini kadigi neatga subram chesi pettukunnanu and oka pedda onion, rendu tomatoes, 1 spoon salt, 1 and half spoon karam, koncham pasupu, 1 and half spoon allam velulli paste, ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. దీంతో పాటుగా 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 2 పట్టా, 2 లవంగాలని దోరగా వేయించుకొని దీన్ని పొడిని మనం ఈ మసాలా కర్రీలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో దానికోసం నేను ఇవన్నీ దోరగా వేయించి పెట్టుకున్నాను. సో దీన్ని మిక్సీ పట్టి లేదా కొంచెమే కాబట్టి మనం పౌడర్ దంచుకునేసైనా పౌడర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల ఈ కర్రీకి ఒక స్పెషల్ టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో దీన్ని స్కిప్ చేయకుండా ఈ పౌడర్ మాత్రం మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కొంత కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా కడిగి నీట్గా శుభ్రం చేసుకున్న ఈ రొయ్యల్లో ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకా పసుపు 1/2 స్పూన్ ముందుగా తీసి పెట్టుకున్నది కదా, అది వేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీంట్లో మనం ముందుగా ఉంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో 1/2 గ్లాస్, చిన్న గ్లాస్ అయితే 1 గ్లాస్తో వాటర్ పోసి కొంచెం బాగా కలయబెట్టి దీన్ని 5 to 10 మినిట్స్ వరకు మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం. మన రొయ్యలు బాగా ఉడికిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్కి మనం రెడీ చేసుకుందాం. ముందుగా 1 బాండల్ తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 పట్టా లవంగాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. సో ఇవి మరీ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా వేయించుకోవాలి. తర్వాత దీనిలో టొమాటోస్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, టొమాటోస్ కూడా 1-2 నిమిషాల పాటు ఇలా నూనెలో మగ్గనివ్వాలి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో చిటికెడు ఉప్పు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక దీనిలో కొంత వాటర్ వస్తుంది. సో టమాటో ముక్కలు బాగా మెత్తబడే వరకు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి కారం, రుచికి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి తిప్పుకొని 1-2 నిమిషాలు మగ్గనియాలి. తర్వాత దీనిలో మనం ముందుగా పెట్టుకున్న ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి దీనిలో కలుపుకోవాలి. సో ముందుగా మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఈ గ్రేవీలో వేసేసి బాగా ఈ విధంగా కలిపి తిప్పుకోవాలి. సో బాగా దీన్ని ఇలా 5 మినిట్స్ బాగా మనం కలుపుకోవాలి. కింద అడుగంటకుండా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 250 ml వాటర్ని మనము యాడ్ చేసుకున్నాం.
సో ఎల్లోగా ఉన్నాయనుకుంటున్నారా? ఇందాక మనము ఈ ప్రాన్స్ని రొయ్యల్ని ఉడికిచ్చిన ఆ పాత్రలో వాటర్ పోసి నేను దీనిలో పోసాను, సో అందుకని ఎల్లో కలర్లో ఉన్నాయి. సో దీన్ని మనం ఒకసారి బాగా ఇలా బాగా కలయి తిప్పేసుకొని దీన్ని కొంచెం సేపు అంటే ఒక 5 to 7 minutes మనము బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఇలా ఉడుకుతూ ఉంది బాగా. దీని తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా, గరం మసాలా పౌడర్ కూడా నిన్ను వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకున్నాక ఒక 2 minutes ఇలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అయిన రొయ్యల కర్రీ మనకి రెడీ అవుతుంది. దీంట్లో మనము చివరిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు, ధనియాలు, పట్ట, లవంగ, వీటిని దోరగా వేయించి పొడి చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది చివరిలో ఇప్పుడు వేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీనిలో వేసి మనం బాగా కలిపేసుకోవాలి. ఇదే ఈ పొడి, దీన్ని మనం లాస్ట్లో వేసుకొని ఇలాగా కర్రీలో బాగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. అయిపోయింది. చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి బాగా ఒకసారి కలయి తిప్పుకోవాలి. అంతే అండి, నెల్లూరు స్టైల్ రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ ఇలాంటి వాటికి కూడా ఇది బాగా మ్యాచ్ అవుతుంది. సో ఇదే అండి ఈరోజు రెసిపీ, వేడివేడి అన్నంతో. మీరు కూడా ఇలా సర్వ్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. Thanks for watching.